హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ క్విక్ అండ్ ఈజీ చికెన్ నగ్గెట్స్. చాలా ఈజీ రెసిపీ అండి. పార్టీస్ అప్పుడు, స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు, లేదా ఈవినింగ్ ఏదైనా స్పెషల్గా ఏదైనా తిందాం అనుకున్నప్పుడు ఫటాఫట్ అయిపోయేటువంటి బెస్ట్ స్నాక్ అంటే ఇదేనండి. సూపర్ హిట్ అయిపోతుంది ఎప్పుడు చేసినా సరే. కానీ కొన్ని టిప్స్ మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యారంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను మాక్సిమం ఆథెంటిక్ రెసిపీని పాడు చేయకుండా దాదాపుగా అందరికీ దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 2 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసినవి వేసుకోండి. వీటిని పొడిగా చేసేయండి. ఇందులో 30 నిమిషాలు ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసి నానబెట్టినటువంటి బోన్లెస్ చికెన్ 200 గ్రాములు తీసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఆరిగానో, 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, సాల్ట్, 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి నీళ్లు వేయకుండా మెత్తని, ఎక్కడా గడ్డలు లేనటువంటి గట్టి పేస్ట్ చేయండి. చూడండి, ఇంత గట్టిగా ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి నగెట్స్. ఆరిగానో మీకు ఆన్లైన్లో, సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తుంది. ఇది మీకు పిజ్జాతో పాటు ఇస్తారు అని గుర్తుంచుకోండి. చేతికి కొద్దిగా నూనె రాసుకొని నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ చేసుకుని క్రాక్స్ లేకుండా రోల్ చేయండి. ఆ తర్వాత సిలిండ్రికల్ షేప్లోకి రోల్ చేయండి. సిలిండ్రికల్ షేప్లోకి రోల్ చేశాక మధ్యలో వేలితో కొంచెం ప్రెషర్ ఇచ్చి ఇలా రోల్ చేసుకోండి. ఆ తర్వాత నగ్గెట్ మొత్తాన్ని నెమ్మదిగా ప్రెస్ చేయండి. ఈ నగ్గెట్ని ముందు బీట్ చేసుకున్న 2 ఎగ్స్లో ముంచి బాగా కోట్ చేయండి. ఆ తర్వాత కార్న్ఫ్లవర్ లేదా మైదాతో మళ్ళీ బాగా నెమ్మదిగా అన్ని వైపులా బాగా పట్టేలా నిదానంగా కోట్ చేయండి. మళ్ళీ ఎగ్లో ముంచి మళ్ళీ కోట్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలా ఎక్స్ట్రా క్రంచీగా ఉంటాయి నగ్గెట్స్. ఆ తర్వాత తీసి బ్రెడ్ క్రమ్స్లో 1-2 సార్లు బాగా కోట్ చేయండి. ఈ బ్రెడ్ క్రమ్స్ మీకు ఈజీగా ఆన్లైన్లో, సూపర్ మార్కెట్స్లో దొరికేస్తున్నాయండి. కేజీ 160-200 రూపాయలు ఉంటాయి. కనీసం 6-7 నెలల పాటు నిల్వ ఉంటాయి కూడా. ఇలాగే మిగిలినవన్నీ చేసుకోండి. బై ది వే, చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే 2 కారంగల ఎండుమిర్చిని 30 సెకండ్ల పాటు కాల్చి దంచి ఆ పొడి వాడుకోండి. నూనె బాగా వేడెక్కాక ఒక్కొక్కటిగా వేసి కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఎర్రగా వేపుకోవాలి. వేసిన వెంటనే గరిటె మాత్రం పెట్టకండి, 1 నిమిషం పాటు అలా వదిలేయండి. ఇంకొంచెం సేపు వేపితే చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగుతాయి. మీరు హై ఫ్లేమ్ మీద వేపితే రంగు వస్తాయి, కానీ లోపల చికెన్ పచ్చిగా ఉండిపోతుందని గుర్తుంచుకోండి. ఒకవేళ నగ్గెట్స్ ఏ కారణం చేతైనా విరిగిపోతున్నాయి అనుకుంటే నగ్గెట్స్ అన్నీ తయారు చేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయండి. గంట తర్వాత చల్లనివే డైరెక్ట్గా నూనెలో వేసి ఎర్రగా వేపుకోండి. ఫెంటాస్టిక్గా వస్తాయి, విరిగే ఛాన్సే ఉండదు. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు రెసిపీని డీటెయిల్డ్గా చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్.